ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మా ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక విషయాలు, వాస్తు జ్యోతిష్య విషయాలు, రాశి ఫలాలు కూడా అందిస్తున్నాం. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియచేస్తున్నాం. మన అందరి ఇళ్లలోని కూడా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వివాహాలు కానీ లేదా గృహప్రవేశము కానీ, శంకుస్థాపనలు కానీ, ఇలాంటి శుభకార్యాలు మన అందరి ఇళ్లల్లోని కూడా ఏదో ఒక రోజు జరుగుతూ ఉంటాయి. ఈ శుభకార్యాలు జరిగినప్పుడు గతించినటువంటి మన పెద్దల యొక్క సంవత్సర తిథులు వస్తే ఏమి చేయాలి, తద్దినము వగైరా పెట్టవలనా లేదా అనేటువంటి అపోహలు చాలామందికి ఉన్నాయి. అంతేకాకుండా చాలామంది వారింటిలో శుభకార్యం ఉన్నది కనుక గతించినటువంటి పెద్దలకి తద్దినం పెట్టడం మానివేస్తున్నారు. ఇది సరి అయిన పద్ధత కాదా అంటే, ఇలా పెద్దలకి తద్దినం పెట్టకపోవటం అనేటువంటిది చాలా తప్పు అవుతుంది, ఎంత మాత్రము శ్రేయస్కరము కాదు. ఎందుచేతంటే గతించినటువంటి మన పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఉంటేనే మన యొక్క కుటుంబము వృద్ధి, మన యొక్క సంతానం వృద్ధి ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా మనం చేసేటువంటి సమస్త శుభకార్యాలకి కూడా వారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఈ పెద్దలకు మనం గనక ఈ విధంగా తద్దినము వంటివి పెట్టకపోతే గనక వారి యొక్క ఆశీస్సులు లభించకపోవటం వలన మన శుభకార్యాలకు ఆశీర్వచనం ఉండదు. మన వంశవృద్ధికి కానీ మన పిల్లలకి కానీ ఎంతమాత్రము వారి ఆశీర్వచనాలు లేకపోతే ఎంతమాత్రము శుభకరము కాదు. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రతి సంవత్సరం వచ్చే ఆ యొక్క తిథి నాడు తద్దినం తప్పకుండా పెట్టాలి. మరి శుభకార్యం వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి అంటే, అవసరమైతే మన పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, లేకపోతే శంకుస్థాపనలు కావచ్చు, గృహారంభాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మన పెద్దలకు తద్దినము పెట్టడానికి వీలుగా ఉండేలా ముహూర్తాలనే మనం మార్చుకోవాలి తప్ప, ముహూర్తము మార్చుకోకుండా శుభకార్యాలు యథావిధిగా చేసి పెద్దల యొక్క తిథి పెట్టకపోవటం అనేది చాలా చాలా పొరపాటు అవుతుంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెద్దలకి తద్దినాలు పెట్టండి. శుభకార్యాలనే ముహూర్తాలనే మరొక ఇబ్బంది లేనటువంటి విధంగా మార్పు చేసుకోవాలి. లోకా సమస్తా సుఖినో భవంతు.